ఫ్రెండ్స్ మీరు వీడియో చూసారు కదా ఈ విధంగా మనం ఒకటే ఫోటోని చాలా చోట్ల యాడ్ చేసుకొని ఇలాంటి ఎడిటింగ్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అది కూడా ఎలక్ట్రి మోషన్ యాప్లో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎలక్ట్రమోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఈ విడే కింద డిస్క్రిప్షన్లో ఆల్ ప్రెజెంట్ లింక్ అని ఇస్తాను దానిపైన క్లిక్ చేసి మన వెబ్సైట్ వస్తుంది అక్కడ మీకు ఒక ప్రెజెట్ అయితే ఇస్తాను ఎలక్ట్ మోషన్ పరంగా ప్రతి మెటీరియల్ అందులో ఉంటుందన్నమాట ఫుల్ ప్రెజెట్ ఉంటుంది దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి ఎలక్ట్ మోషన్లోకి నేను ఆల్రెడీ ఎలక్ట్ మోషన్ యాప్లోకి ఆ ప్రెజెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను దాని పేరు వచ్చేసి ఫుల్ ప్రెజెట్ బై టీటీఎస్ అని ఉంటుంది సో ఈ ఎడిటింగ్ వచ్చేసి త్రీడీలో ఉంటుంది కాబట్టి ఎలక్ట్ మోషన్లో మాత్రమే చేయగలము కైన్ మోషన్లో చేయొచ్చు కాకపోతే కీ ఫ్రేమ్స్ని అదంతా యాడ్ చేసి చేయాలంటే చాలా టైం పడుతుంది అలాగే అంతా ప్రాపర్ అయితే రాదు ఇందులో మనకు త్రీ కెమెరా ఆప్షన్ ఉంది కాబట్టి ఇందులో మనకు బాగా వస్తుంది సో అందుకే కైన్ మోస్టర్లో చేయలేదు ఇందులో చేశాను ఇక్కడ మీరు ఈ ఫుల్ ప్రెజెంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకు ఇలా అయితే వస్తుంది ఇక్కడ మీకు చాలా చోట్ల ఫోటోలు అయితే కనిపిస్తాయి ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపించే ఆ అబ్బాయి ఫోటోల ప్లేస్లో మీరు మీ యొక్క ఫోటోల్ని రీప్లేస్ చేసుకోవాలి అంతే ఎడిటింగ్ అయిపోతుంది సో ఎలా అంటే ఇక్కడ మీకు లేయర్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి కదా నేను ఉపయోగించిన అన్ని ఇలా మీరు మొత్తం కిందికి వెళ్ళండి మొత్తం కిందికి వెళ్తే ఇక్కడ మీకు టోటల్గా ఇమేజెస్ అయితే కనిపిస్తాయి సో ఈ ఇమేజెస్ టోటల్గా మీకు వచ్చేసి సో ఇక్కడ మీకు టోటల్ ఇవి సిక్స్ ఇమేజెస్ అయితే ఉన్నాయన్నమాట అంటే మీరు ఆరు చోట్ల కూడా ఒకటే ఫోటో అయినా సరే లేదా మీకు నచ్చిన ఫోటోలైనా సరే మీరు రీప్లేస్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫోటోలతోనైనా సరే ఇప్పుడు మరి ఫోటోని ఎలా రీప్లేస్ చేయాలంటే ముందుగా ఇక్కడ ఒక ఇమేజ్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఏదైనా ఫోటో అయితే మీరు రీప్లేస్ చేద్దామనుకుంటారో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళండి ఇక్కడ మీడియా సింబుల్ ఉంది దీన్ని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీరు అక్కడ ఏ ఫోటోని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటోకి ఆల్రెడీ మీరు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకుని పెట్టుకోండి చాలామందికి అయితే బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవడం తెలుసు కాబట్టి చెప్పట్లేదు మీకు ఒకవేళ తెలియకపోతే మన ఛానల్లోనే ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది సో చాలామంది ప్లే స్టోర్లో రకరకాల బ్యాక్గ్రౌండ్ ఏరేజ్ యాప్స్ ఉంటాయి వాటిని ఉపయోగించుకొని కట్ చేస్తారు కొంతమంది రిమూవ్ బీజీ అట్లాంటి వెబ్సైట్లలో కూడా ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకుంటారు మీరు మీకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోండి ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ మీరు ఫోటోని అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ ఇక్కడ చూడండి నేను ప్రభాస్ సార్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫోటో అయితే ఇక్కడ మనకు రీప్లేస్ అయిపోయింది కానీ ఇక్కడ మనకు ఫోటో కట్ అయిపోయింది కదా అలా కట్ కావద్దంటే కింద చూడండి మనకు ఫిల్ ఫిట్ స్ట్రెచ్ మూడు ఉన్నాయి కదా ఇందులో మనకు ఫిట్ అనే ఆప్షన్ ఉంది కదా మధ్యలోది సో దీన్ని క్లిక్ చేయండి సో మనకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది తర్వాత మీరు సింపుల్గా ఇంకో ఇమేజ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీడియా సింపుల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్కి కూడా ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలాగే మీరు ప్రతి ఇమేజ్ అనమాట టోటల్గా ఆరు ఇమేజెస్ ఇచ్చాను కదా ఆరు ఇమేజెస్ ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోలతో రీప్లేస్ చేసుకొని ఈ ఫిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మీరు మొత్తం ఫోటోల్ని రీప్లేస్ చేసుకోవాలన్నమాట అలా రీప్లేస్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే త్రీ డీ కెమెరాని ఆన్ చేసుకోవాలి అలా ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసి ఇక్కడ వీడియో సింబుల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి అంతే అనమాట మనకు త్రీడీ కెమెరా వచ్చేసి ఆన్ అవుతుంది తర్వాత ఇక్కడ మీరు వీడియోని ఒకసారి ఎలా వచ్చిందో ప్లే చేసుకుని చూసుకోండి సో ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను వీడియో ఎలా ఉందో మీరే చూడండి ఫోటోలు అయితే రీప్లేస్ అయిపోయినాయి చాలా ఈజీ కదా జస్ట్ వన్ మినిట్లో మనం ఫోటోలైతే రీప్లేస్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా నిజంగా చాలా బాగా వచ్చింది ఎడిటింగ్ అయితే తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోలు కొన్ని కొన్ని బాగా అడ్జస్ట్మెంట్ అనేది సరిగా లేవనుకోండి అలాంటప్పుడు వాటిని మళ్ళీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సపోజ్ ఈ ఫోటో బాగాలేదనుకోండి ఆ ఫోటోలు అయితే ఎక్కడ ఉందో అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత దానికి మనకు మూలొక చుక్కలు కనిపిస్తాయి సో ఆ చుక్కలు సాయంత్రం మీరు సైజు ఇట్లా మీరు పెంచుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఒకవేళ ఎయిట్ జరుపుకోవాలంటే కూడా మీరు ఇట్లా జరుపుకోవచ్చు అనమాట ఓకేనా మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇలా మీరు ప్రతి ఒక్క ఫోటో కూడా చేసుకోవచ్చు అలా చేయగలి మనకు టోటల్ ఎడిటింగ్ అయితే అయిపోతుంది ఇక్కడ నేను లిరిక్స్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే లిరిక్స్ యాడ్ చేయకపోతే మీరు మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి సో మనకి ఎడిటింగ్ మొత్తం అయిపోయింది మీకు ఇదే సాంగ్ పైన ఎడిటింగ్ కావాలనుకుంటే పైన ఎక్స్పర్ట్ ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేసుకుని వీడియో క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ అనే బటన్ క్లిక్ చేసుకుని వీడియోని సేవ్ చేసుకోండి ఒకవేళ మాకు ఈ సాంగ్ వద్దు వేరే సాంగ్ కావాలనుకుంటే కింద మనకు ఈ సాంగ్ ఏదైతే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి పైన ఉన్న డిలీట్ ఐకెండ్ క్లిక్ చేసి సాంగ్ లేర్ని డిలీట్ చేయండి స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ప్లస్ అయికండ్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళండి వ్యూ ఆల్ పాయింట్ క్లిక్ చేయండి సాంగ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీ మొబైల్లో ఉండాలన్నమాట ఎంపీ త్రీ సాంగ్స్ సో అట్లా ఉంటేనే ఇక్కడ చూపిస్తాయి వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు ప్లస్ సైకండ్ క్లిక్ చేసుకొని లేదు మీ దగ్గర ఏదైనా ఒక వీడియో ఉందనుకోండి వీడియోకున్న సౌండ్ మీకు కావాలనుకుంటే సింపుల్గా మళ్ళీ ప్లస్ సైకండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళి మీ దగ్గర ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని మీరైతే సెలెక్ట్ చేసుకోండి సో నా దగ్గర వచ్చేసి ఈ వీడియో ఉంది ఇప్పుడు ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఆ వీడియో వచ్చేసి ఇక్కడ మనకు వస్తుంది మధ్యలో దానికి ఉన్న సౌండ్ మాత్రమే రావాలి వీడియో వద్దు కాబట్టి దానికి లెఫ్ట్లో కన్ఫర్మ్ ఇక్కడ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి దానికి ఒక గీతలాగా పడుతుంది ఆ వీడియో హైట్లో ఉంటుంది దానికి ఉన్న మ్యూజిక్ మాత్రమే వస్తుంది ఇలా మీరు ఏ సౌండ్ కానీ ఏ మ్యూజిక్ కానీ సెలెక్ట్ చేసుకున్న ఎండింగ్ రెడ్ మార్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే ఉండేలా చూసుకోండి ఒకవేళ ఎక్స్ట్రాగా ఉంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని అంటే ఎండింగ్ రెడ్ మార్క్ దగ్గర ఉంచేసి ఆ నుంచి ఎక్స్ట్రాగా ఉంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కట్ చేసుకోండి అంతే అనమాట మనకి రెటింగ్ మొత్తం అయిపోతుంది తర్వాత సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని వీడియోని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి